हेलो अंडी, वेलकम टू रेनूस किचन एंड ब्यूटी टिप्स चैनल। ई रोज नेनु कैरेट तो ओक मंची फेस मसाज ऑयल नी तैयार चेसी चूपिस्तानु। मन स्किन अनेदी ब्राइट गा तैयार अवडं कोसम कैरेट ज्यूस नी प्रिपेर चेसुकुनी त्रागुतू उंटामु। अला काकुंडा कैरेट तुरुम तो ई विधंगा फेस मसाज ऑयल नी तैयार चेसुकुनी मनं यूज चेसिनट्लयिते मन स्किन अनेदी मच्चलु मुड़तलु अनेवी लेकुंडा చాలా చాలా అందంగా తయారవుతుంది। అలాగే పిగ్మెంటేషన్ అనేది లేకుండా ఈ క్యారెట్ ఆయిల్ తో ప్రతిరోజు మసాజ్ చేసినట్లయితే స్కిన్ అనేది చాలా బ్రైట్ గా తయారవుతుంది। మరి ఈ క్యారెట్ ఆయిల్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి। ఈ క్యారెట్ ఆయిల్ ని ప్రిపేర్ చేయడం కోసం నేను ముందుగా ఒక బౌల్ ని తీసుకున్నాను। ఇందులో నేను రెండు క్యారెట్స్ ని ఈ విధంగా సన్నగా తురుముకున్నాను। ఆ క్యారెట్ తురుముని ఇందులో వేసుకుంటున్నాను। నేను ఏ కప్ తో అయితే క్యారెట్ తురుముని తీసుకున్నాను అదే కప్ తో సగం వరకు కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను। మిగతా సగం నేను ఆలివ్ ఆయిల్ ని వేసుకుంటున్నాను। మీరు ఆలివ్ ఆయిల్ లేకపోయినట్లయితే మొత్తం కూడా కోకోనట్ ఆయిల్ యూస్ చేసి ఈ క్యారెట్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా ఒక కప్ వరకు ఆయిల్ ని వేసుకున్న తర్వాత మనం ఈ బౌల్ లో వేసుకున్న క్యారెట్ తురుములో ఈ ఆయిల్ ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ రెండు కూడా బాగా కలిసేలా ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒక నైట్ అంతా అలా వదిలేసేయాలి। నేను మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి అలా వదిలేసాను। నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మీకు చూపిస్తున్నానండి। చూడండి, క్యారెట్ తురుముని మనం ఆయిల్ లో నానబెట్టుకున్నాం కదా, ఇదంతా కూడా ఈ విధంగా తయారవుతుంది। కనీసం ఒక 2-3 గంటలైనా కూడా మీరు ఈ విధంగా ఆయిల్ లో క్యారెట్ తురుముని నానబెట్టినట్లయితే ఈ క్యారెట్ లో ఉన్న మంచి బెనిఫిట్స్ అన్ని కూడా ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది। ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఈ నానబెట్టుకున్న క్యారెట్ తురుముని వేసేసుకొని సన్నని సెగపైన ఈ క్యారెట్ ఆయిల్ అనేది తయారయ్యేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి। మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం మరిగించుకున్నట్లయితే మనకి మంచిగా క్యారెట్ ఆయిల్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది। ఈ క్యారెట్ ఆయిల్ ని ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా చక్కగా యూస్ చేయొచ్చండి। ఆయిలీ స్కిన్ అయినా లేదా డ్రై స్కిన్ అయినా నార్మల్ స్కిన్ అయినా ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు। ఒక 10 నిమిషస్ తర్వాత మీకు చూపిస్తున్నాను క్యారెట్ ఆయిల్ అనేది మనకి కొంచెం కొంచెంగా రెడీ అవుతుంది। ఈ బబుల్స్ అనేవి బాగా తగ్గిపోయినట్లయితే మనకి క్యారెట్ ఆయిల్ అనేది తయారైనట్లు। ఇప్పటికే చాలా వరకు చూడండి క్యారెట్ ఆయిల్ అనేది మంచి గోల్డెన్ కలర్ లో రెడీ అవుతుంది। ఈ బబుల్స్ అన్ని కూడా తగ్గిపోయేంత వరకు మనం ఈ ఆయిల్ ని బాగా వేడి చేసుకోవాలి। ఇంకొక 5 నిమిషస్ కాచిన తర్వాత ఇలా చూడండి బబుల్స్ అన్ని కూడా తగ్గిపోయి మనకి ఈ క్యారెట్ తురుము అనేది ఇలా గోల్డెన్ కలర్ లో తయారవుతుంది। అప్పుడు మనకి ఆయిల్ అనేది రెడీ అయినట్లు। ఇప్పుడు ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి। బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ లోకి ఈ క్యారెట్ ఆయిల్ అంతా కూడా మనం వడగట్టుకోవాలి। మనం స్ట్రైనర్ లో వడగట్టుకునే కంటే ఈ విధంగా క్లాత్ లో వేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది కొంచెం కూడా వేస్ట్ కాకుండా అంతా కూడా నీట్ గా వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా గట్టిగా పిండుకుంటూ ఆయిల్ అంతా కలెక్ట్ చేసుకోవాలి। క్యారెట్ ఆయిల్ అనేది మనకి మార్కెట్ లో కూడా దొరుకుతుందండి, కానీ మనం ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఎలాంటి కల్తీ లేకుండా మంచి క్యారెట్ ఆయిల్ ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా నేను మొత్తమంతా కూడా ఈ క్యారెట్ ఆయిల్ ని ఈ బౌల్ లోకి తీసేసుకున్నాను। చూడండి మనకి మంచి గోల్డెన్ కలర్ లో క్యారెట్ ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చిందో। ఇలా తయారు చేసుకున్న ఆయిల్ ని ఇదంతా కూడా ఒక మంచి బాటిల్ లోకి తీసేసుకొని నిల్వ చేసుకున్నట్లయితే మనకి 1 మంత్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుందండి। తర్వాత కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడైతే నేను కలెక్ట్ చేసుకున్న క్యారెట్ ఆయిల్ అంతా కూడా ఈ విధంగా ఒక బాటిల్ లోకి వేసేసుకుంటున్నాను। మనం మార్కెట్ లో కొనుక్కునే కంటే కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే మన స్కిన్ కి చాలా చాలా మంచిది। ఇప్పుడు ఈ క్యారెట్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ క్యారెట్ ఆయిల్ ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూపిస్తాను। దీనికోసం మీరు నైట్ స్నానం చేసిన తర్వాత మీ ఫేస్ అండ్ నెక్ అనేది నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ ని తీసుకుని ఇలా స్కిన్ అనేది మసాజ్ చేసుకోవాలి। మీరు ఫేస్ మీదే కాదండి, హ్యాండ్స్ అయినా సరే ఎక్కడైనా మీకు పిగ్మెంటేషన్ అనేది ఉన్నట్లయితే ఈ విధంగా
మసాజ్ చేసుకున్నట్లయితే ఈ క్యారెట్ ఆయిల్ తో మీకు స్కిన్ అనేది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ అయిపోతుంది. ఈ క్యారెట్ ఆయిల్ అనేది కొలాజిన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుందండి. దీని వల్ల మన స్కిన్ అనేది ముడతలు లేకుండా నీట్ గా ఉంటుంది. అలాగే స్కిన్ డిహైడ్రేట్ అవ్వకుండా ఈ క్యారెట్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుందండి. ఎండ వలన కానీ లేదా ఏదైనా స్కిన్ ప్రాబ్లం వల్ల కానీ మనకి ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ ఆయిల్తో ప్రతిరోజు మసాజ్ చేసినట్లయితే ఆ పిగ్మెంటేషన్ అనేది స్లోగా తగ్గిపోతుంది. అలాగే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ ఆయిల్తో మసాజ్ చేయడం వలన ఆ ఆయిలీ స్కిన్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ వల్ల వచ్చే దురదలు అలర్జీలను కూడా ఈ క్యారెట్ ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుందండి. ఇక్కడ చూడండి, నేను క్యారెట్ ఆయిల్ అప్లై చేసిన హ్యాండ్ అనేది ఎంత హైడ్రేట్గా నీట్గా కనిపిస్తుందో మన స్కిన్ అనేది వెంటనే ఈ క్యారెట్ ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అసలు జిడ్డు అనేది ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ప్రతిరోజు ఈ ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా తయారవుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మన హ్యాండ్స్ పైన అలాగే నెక్ పైన ముడతల్లా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఈ క్యారెట్ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం వలన స్కిన్ అనేది ఎప్పుడు కూడా యంగ్గా కనిపిస్తుంది. మన స్కిన్ పై ఈ క్యారెట్ ఆయిల్తో మసాజ్ చేసినట్లయితే రోజు రోజుకి మన స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్కి మసాజ్ అనేది చాలా అవసరమండి, అప్పుడు మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. మనం ఈ ఆయిల్లో క్యారెట్ని కూడా యూస్ చేసాం కాబట్టి ఈ ఆయిల్తో మసాజ్ అనేది స్కిన్ని బ్రైట్గా చేస్తుంది. అలాగే ముఖ్యంగా స్కిన్పై ముడతలు అనేవి లేకుండా క్లియర్గా ఉంచుతుంది. ఈ క్యారెట్ ఆయిల్ అనేది మన స్కిన్కి అయితే చాలా చాలా మంచిదండి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.